कच्चा बदम पाट तो सूपर स्टार गा मारिना भुवन बद्येकर जीवित निजंगा मारिंदा पोट गड़वनी पेदरिकम नुंची वानकु तड़से पूरिगुड़से नुंची अतनिकी विमुक्ति लभिंचिंदा अंटे लेदने चेप्पाली भुवन पाडिन पाट प्रपंचान्नि चुट्टिंदि तप्प अतनी बतुकु मात्रं इंका अदे पूरिगुड़सलो उंडिपोयिंदि कच्चा बादाम पाट గురించి ప్రతికంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడో పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ అనే పల్లెటూరులో పుట్టిన ఈ పచ్చిపల్లికాయ పాట ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని కుర్రకారును కూడా డాన్సులు వేయిస్తోంది కచ్చా బాదం పాట వినని వారు దాని గురించి తెలియని వారంటూ ఉండరేమో అనిపించేలా పాపులర్ అయ్యింది పాట హిట్ కొట్టడంతోనే భువన్ బద్యేకర్ లైఫ్ మారిపోయిందని అంత అనుకున్నారు తాజాగా ఓ మ్యూజిక్ సంస్థ చేసిన ఆల్బమ్ తో భువన్ జీవితంలో కొత్త కాంతి వచ్చింది అనుకున్నారు కానీ ఇప్పటికి భువన్ అదే పూరింట్లో నివాసం ఉంటున్నాడు పాటతో హీరో అయిన భువన్ కు పాపులారిటీ వచ్చింది కానీ డబ్బులు రాలేదు कच्चा बादम पाटनु रिकार्ड चेसुकेल्ली तम यूट्यूब चानल्स लो पोस्ट चेसुकुन्न वारु अनेक उन्नारु कानी अतनिकी ओक्क रूपायी रेवेन्यू कूडा पंचिन वारु लेरु ताजागा तनु म्यूजिक आल्बम्स लो नटिंचिन तर्वात तन पाटकु उन्न विलुवनु गमनिंचिन बद्येकर् यूट्यूब चानल गुरिंचि तेलुसुकुन्नाडु अंदुके तनकु चिल्ली गव्व कूडा इव्वनि चानल नुंचि तन पाटनु तोलगिंचालनि पोलीसुलनु आश्रयिंचाडु భువన్ బద్యేకర్ లాంటి సోషల్ మీడియా స్టార్లు అనేక మంది వచ్చారు వాళ్ళ ట్రెండ్ ఉన్నంత సేపు వాళ్ళు పబ్లిక్ గుండెల్లో ఉన్నారు ట్రెండ్ ముగిసిన తర్వాత తిరిగి మళ్ళీ అదే పేదరికంలోకి అవే కష్టాల్లోకి వెళ్ళిపోయారు మరి భువన్ పరిస్థితి ఏంటి తన పాటకు వచ్చిన కాపీరైట్స్ అతన్ని కాపాడాయా లేదా పచ్చిపల్లి పాట హిట్ కొట్టిన తర్వాత భువన్ బద్యేకర్ను ఓ ప్రముఖ వార్తా సంస్థ ఇంటర్వ్యూ చేసింది ఆ సమయంలో బద్యేకర్ తన పూరి గుడిసెలోనే ఉన్నారు ఆ గుడిసె ముందు నిల్చోనే తన పాట కథను సదరు వార్తా సంస్థకు చెప్పాడు కచ్చాబాదం సక్సెస్ తర్వాత తన ఇంటికి వచ్చే జనం సంఖ్య పెరిగిందని చెబుతున్నాడు భువన్ అడిగి మరి తన చేత ఆ పాట పాడించుకొని వింటున్నారని చెప్పుకొచ్చాడు గుడిసె నుంచి బతుకు మారకపోయినా తనకు బతుకు దెరువు మాత్రం మారిపోయిందని చెప్పుకొచ్చారు బద్యేకర్ పచ్చిపల్లి की పాత సామాన్లు తీసుకోవడం మానేసి ఇప్పుడు భువన్ బద్యేకర్ పాటలు పాడడం మొదలుపెట్టాడు కచ్చాబాదం తో భువన్ గొంతులో మాధుర్యాన్ని గుర్తించిన కొన్ని సంస్థలు అతని చేత ప్రత్యేకంగా పాటలు పాడించడం మొదలుపెట్టాయి ఇప్పటికే బద్యేకర్ 3-4 పాటలు పాడినట్టు చెప్పుకొచ్చాడు అవును భువన్ బద్యేకర్ ఇప్పుడు సింగర్ గా మారిపోయాడు ఎంతలా అంటే రాజకీయ నాయకులు కూడా అతన్ని తీసుకెళ్లి తమ ప్రచార కార్యక్రమాల్లో పాడించుకునేంతగా మారిపోయాడు ఆఖరికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా భువన్ బద్యేకర్ పాట అవసరం ఏర్పడింది అంటే అతని లైఫ్ లో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు కచ్చాబాదం పాట వైరల్ గా మారిన తర్వాత భువన్ బద్యేకర్ పచ్చిపల్లిలు అమ్మడం మానేశాడు పచ్చిపల్లిల నుంచి తన వృత్తిని పాటలు పాడటంగా మార్చుకున్నాడు అయితే ఇప్పుడు అతనికి ప్రైవేట్ ఆల్బమ్స్ స్టేజీ షోల ఆఫర్లు ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య బెంగాల్ సీఎం మమతా బెనర్జీ క్యాంపెయిన్ లో కూడా ఓ పాట పాడి వచ్చాడు భువన్ బద్యేకర్ అయితే భువన్కు వచ్చే సంపాదన తన కుటుంబాన్ని పోషించడానికి మాత్రమే సరిపోతున్నాయి భువన్కు భార్య ఇద్దరు కుమారులు కుమార్తెలు ఉన్నారు ఇంటి కోసం ప్రభుత్వం స్థలం ఇచ్చినా ఆ ఇంటి నిర్మాణానికి సరిపడ డబ్బు తన దగ్గర లేదని చెప్పుకొస్తున్నాడు భువన్ భువన్ పాట ఎంతో మందిని రంజింప చేస్తుంది ఖండాంతరాలు దాటింది అలాంటి భువన్కు సర్కారు నుంచి మంచి ప్రోత్సాహం అందాలని కోరుకుందాం కనీసం అతను నివసించడానికి మంచి ఇల్లు అతని పిల్లలకు మంచి చదువు అందాలని ఆశిద్దాం ये जबन तत सोमन सोमन तुमरा बादाम पावन।